सीआरपीएफ महिला मोटर साइकिल यात्रा 2023 की हैदराबाद गीतम यूनिवर्सिटी वद्द तेनीटी बिंदु एर्पाटु चेशारु। यशस्विनी आल उमेन मोटर साइकिल एक्सपेडिशन 2023 सीआरपीएफ निर्वहन महिला अधिकार मोटर साइकिल र्याली की अक्टोबर 18, 2023 गीतम डीम्ड टू बी यूनिवर्सिटी संगारेड्डी जिला रुद्रारम लो तेनीटी विंदु इव्वबडिंदी। कार्यक्रमानिकी चंद्रशेखर तो सहा प्रमुखुलु हाजरयारु। चंद्रशेखर जिला अदनपु कलेक्टर अनिल मिंज डीआईजी सीआरपीएफ उत्पल मोनी संध्या राणी जिला संक्षेम अधिकारिनी लेडी राइडर्लनु आप्यायंगा स्वीकरिंचारु। सीआरपीएफ डिप्यूटी कमांडेंट सुमा नेतृत्वंलो 60 मंदि सभ्युल बृंदं तेलुगु माट्लाडे राष्ट्राल नुंचि 50 मंदि सभ्युलु कन्याकुमारी नुंचि प्रयाणं चेस्तू 25 बैकुलपै गीतं चेरुकुन्नारु। जातीय समग्रतनु प्रोत्साहिंचडं मरियु युव तरानि ప్రేరేపించడం ర్యాలీ లక్ష్యం। బేటీ బచావో బేటీ పడావో మరియు నారీ శక్తి సందేశాన్ని కన్యాకుమారి నుంచి గుజరాత్ లోని ఏక్తా నగర్ లో కేవాడియాలోని ఐక్యతా విగ్రహం వరకు తీసుకెళ్లడం ఈ యాత్ర లక్ష్యం। మహిళా అధికారులు తమ కలల్ని సాకారం చేసుకునేందుకు వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు మరియు ఎలాంటి వివక్ష లేదా లింగ పక్షపాతం లేకుండా తమ ఆకాంక్షలు సాధించడానికి బాలికలందరికీ సమాన మద్దతు మరియు అవకాశాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు। సిఆర్పిఎఫ్ మహిళా బృందం రాష్ట్రీయ ఏక్తా దివస్ తో కలిసి ఈ యాత్ర నిర్వహిస్తోంది। అక్కడ వారు అక్టోబర్ 5 నుంచి 31 వరకు దేశంలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు। ఈ యాత్ర ఏకకాలంలో శ్రీనగర్, షిల్లాంగ్ మరియు కన్యాకుమారి నుంచి అక్టోబర్ 5న ఫ్లాగ్ చేయబడింది। टीकरण और बेटी बचाओ और बेटी पढ़ाओ को ध्यान में रखते हुए सीआरपीएफ ने मोटरसाइकिल एक्सपीडिशन का आयोजन किया है। ये मोटरसाइकिल एक्सपीडिशन है, ये पूरी कंट्री से 3 हिस्से से निकलेंगी और वो करीब 10,000 किलोमीटर का सफ़र तय करते हुए गुजरात में जा कर के संपन्न होंगी। ये जो एक्सपीडिशन शुरू हुई है, हमारे पास जो आई हुई है, ये पल्लीपुरम से निकली और उसके बाद कुरनूल बेंगलोर होता हुआ आज हैदराबाद पहुंची है और इसके बाद ये पूना होते हुए ये गुजरात के एकता नगर में जा कर के संपन्न होगी। जिस दिन हमारे वल्लभ भाई पटेल का जन्म दिवस है उस दिन इसको संपन्न किया जाएगा। इस रैली का मुख्य उद्देश्य है महिला सशक्तिकरण का और देश में सहकारिता और एक अच्छा विचार शुरू करने के लिए। तो इस एक्सपेडिशन में हमारी महिलाएं जो हैं, महिलाएं कार्मिक हैं, वो 25 मोटरसाइकिल में सवार होकर के करीब 3,000 किलोमीटर का ये रैली तय करेगी और ये 30 तारीख को वहाँ पर संपन्न किया जाएगा। कितने हैं उसमें? हर एक मोटरसाइकिल में 2 लड़कियां हैं तो 50 लड़कियां पार्टिसिपेट कर रही हैं। महिला केवल यह प्रॉब्लम चयड़ी मैं सीआरपीएफ वो सीआरपीएफ की अवकाश चाल हैपी फील मेरी टोटल 10,000 किलोमीटर 3 जोन कल 10,000 किलोमीटर टारगेट मेरी टोटल 3,045 किलोमीटर रीच अवाली इप्डवर मे कन्याकुमारी स्टार्ट गुजरात ఇక్కడ హైదరాబాద్ వరకు 2,000 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాము। యాక్చువల్గా చెప్పాలంటే మహిళలు ఎప్పుడూ ముందు ఉండాలనేదే మా ప్రయత్నం, దీనికోసమే ఈ ర్యాలీని కొనసాగిస్తున్నాము। ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు ఈ బేటీ బచావో బేటీ పడావో అనే నిదానాన్ని సిఆర్పిఎఫ్ ఉమెన్స్కి ఇచ్చి సిఆర్పిఎఫ్ ఉమెన్స్ ద్వారా ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది। మాకు సపోర్ట్ చేస్తున్నారు మా అధికారులు, అధికారులు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు। అందరూ మహిళలు కూడా ఇలా మాలాగే మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు కూడా ముందడికి వేయాలని మేము ఈ ర్యాలీని కొనసాగిస్తున్నాము। ఇప్పుడు అబ్బాయిల శాతం కంటే అమ్మాయిల శాతం చాలా తక్కువగా ఉంది, అమ్మాయిల్ని కాపాడాలనేదే మా యొక్క ఈ థీమ్। ఈ మహిళలు ఎప్పుడూ ముందడుగు ఉండాలి, ముందుకు రావాలని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలనేది మా ర్యాలీ। మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను। ఎప్పుడు మాకు మా పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంతవరకు రాగలిగాను, మీ ముందు ఇలా మాట్లాడగలుగుతాను। అందరు పేరెంట్స్ కూడా మహిళలు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను। నేను చాలా గర్వపడుతున్నాను అన్నమాట, సిఆర్పిఎఫ్కి వచ్చి నాకు ఈ ర్యాలీ అవకాశం వచ్చిన నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను। అందరూ కూడా అన్ని రంగాల్లోనే మహిళలు ముందు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను। జై హింద్, జై భారత్।